కాళీ అంటే ఆమె కాలం అని. కాళీ ఆరాధన ఎన్నో వేల సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది. చివరికి ఏదో ఒకరోజు మీ పుర్ర కూడా ఆమె మెడలో వేలాడుతుంది. ఎందుకంటే ఆమె కాలం గనుక కాళీ అంటే శూన్యం లేక శూన్యత అనే అర్థం కూడా వస్తుంది. ముంబై నుండి ప్రకాష్ అడుగుతున్నారు, నాకు చేయడానికి ఏ పని లేనప్పుడు కాలక్షేపం చేయడానికి ఉత్తమమైన మార్గం ఏంటి? మీ అందరికీ అర్థమైనందుకు సంతోషంగా ఉంది. ముంబైలో జనాలకు చేయడానికి పని ఉండదు అని నాకు తెలీదు. మామూలుగా వాళ్ళెప్పుడు బిజీ బిజీగా ఉంటారు. కాలాన్ని మీరు చంపడం కాదు, కాలమే ప్రతిక్షణం మిమ్మల్ని చంపుతూ ఉంది. మిమ్మల్ని చంపేది కాలమే, మీరు కాలాన్ని చంపడం అనేది ఎప్పటికీ జరగదు. ఇక ప్రస్తుతం మీరు ముంబైలో ఉన్నారు, ఖాళీ గురించి నడుస్తున్న పెద్ద వివాదం గురించి మీకు తెలిసే ఉంటుంది. నాకు తెలుసు ఈ వివాదం అంతా రాజకీయమని. అయితే ఇప్పుడు ఖాళీ గురించి చర్చ నడుస్తుంది కాబట్టి అసలు ఖాళీ అంటే ఏంటో మీకు చెప్తాను. ఖాళీ అంటే ఆమె కాలం అని. ఆమె మెడ చుట్టూ ఉన్న పుర్రెలన్నీ మీరు ఇది అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న చిత్రపటాలు, విగ్రహాలన్నీ ఖాళీని భయంకరంగా యుద్ధాలకు, రక్తపాతానికి రాణిగా, రాక్షసుల తలలు నరుకుతున్నట్టు చూపిస్తున్నాయి. ఇవి కేవలం ఒక 14 నుండి 1500 సంవత్సరాల క్రితం వచ్చినవి. కానీ ఖాళీ ఆరాధన మాత్రం ఎన్నో వేల సంవత్సరాల నుండి జరుగుతూ ఉన్నదే. కాబట్టి ఇవి ఇటీవలి కాలంలో వచ్చిన ఊహా చిత్రాలు. ఇక గత 200-300 సంవత్సరాలుగా ఆమె రూపం ప్రేమ కురిపించే తల్లిగా ఇంకా రకరకాలుగా మార్పు చెందిందనుకోండి, ఇవన్నీ బయట నుంచి వచ్చిన ప్రభావాలని నేను అనుకుంటున్నాను. కానీ నిజానికి ఖాళీ అంటే కాలస్వరూపం. చివరికి ఏదో ఒకరోజు మీ పుర్రె కూడా ఆమె మెడలో వేలాడుతుంది. ఎందుకంటే ఆమె కాలం, ఆమె మహాకాళి. అందువల్లే కాలం ఎప్పుడూ నాట్యమాడుతూ పోతూ ఉంటుంది, ఎప్పుడూ ఆగదు. అవును కదా? మీరు కావాలంటే మీ గడియారాన్ని ఆపచ్చు, కానీ కాలం మాత్రం ఆగదుగా. కేవలం అమెరికాలో మాత్రమే వాళ్ళు కాలాన్ని సంవత్సరానికి ఒకసారి 1 గంట ముందుకే వెనక్కి జరుపుతూ ఉంటారు. అంతే తప్ప కాలం మాత్రం ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది. నేను ఒకసారి టైం ట్రావెల్ చేశాను. చూడండి, నేను మామూలు మనిషిని కాను. ప్రపంచమంతా గురువుగారు ఏదో వివేకమైన విషయాలు చెప్తారని ఎదురుచూస్తుంటారు, కానీ నేను సరదాగా ఉంటాను. ఎందుకంటే అదే జీవితంలో అసలైన వివేకం. మీరు మీ ఉనికి పట్ల అంత గంభీరంతో ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు కొంచెం సరదాగా గడపండి. లేదు లేదు, అబ్బాయిలు ఈ సరదాతనాన్ని ఇంకొకలాగా అర్థం చేసుకుంటున్నారు. నేను దాని గురించి మాట్లాడడం లేదు, మిమ్మల్ని మీరే ఎగతాళి చేసుకోండి అంటున్నాను. ఎందుకంటే మీరు గొప్ప మూర్ఖులు కాబట్టి ఇంతటి విశ్వంలో ఈ చిన్న మట్టి ముద్ద అయిన భూమి మీద కూర్చుని మీ గురించి మీరు ఎన్నో విషయాలు ఊహించుకుంటున్నారు. మీరు ఒక చిన్న నలుసంతా. కానీ మీరు ఎంతటి ప్రముఖులవుతారో కాలపరంగా చూసినా లేక పరిమాణపరంగా చూసినా ఈ విశాల విశ్వంలో మీకు ఉన్న స్థలం కేవలం ఒక నలుసంత. కాబట్టి ఖాళీ కాలానికి, శూన్యతకి ప్రతీక. కానీ అదే పదానికి అర్థం ఏంటంటే కాల అంటే సమయం, కాల అంటే శూన్యం అనే అర్థం కూడా వస్తుంది. ఖాళీ అంటే శూన్యం లేక శూన్యత అనే అర్థం కూడా వస్తుంది. యోగాలో కాలానికి ఇంకా శూన్యానికి ఒకటే పదం వాడతాం. ఎందుకంటే మేము ఆ రెండింటినీ వేరువేరుగా చూడం. ఆధునిక ఆలోచన ధోరణి వాటిని వేరుగా చూడాలని ప్రయత్నిస్తుంది. శూన్యం అనేది ఉంది కాబట్టి ఈ పాయింట్ ఏ ఇంకా పాయింట్ బి ఉన్నాయి కాబట్టి వాటి మధ్య దూరం ప్రయాణించడానికి కొంత సమయం పడుతుంది. Why don't you see it this way? Because there is time. There is a possibility of point A and point B.
నేనేం చెప్తున్నానంటే ఇది కోడి ముందా గుడ్డి ముందా వ్యవహారంలాగా ఉందని. కాబట్టి మేము వాటిని వేరువేరుగా చూడం. మీరు ఎంతసేపైనా వాదిస్తూ ఉండొచ్చు, ఏది ముందు, కోడి ముందా గుడ్డు ముందా కాలం ముందా లేక శూన్యం ముందా అని అనుకుంటూ ఈ వాదన నడుస్తూనే ఉంటుంది. జీవితం పట్ల వివేకం ఇలాంటిది. ఒకరోజు శంకరన్ పెళ్ళాయి. వాళ్ళ కాలేజీ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళాడనమాట. 15-20 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ కలుసుకుంటున్నారు అనమాట. వాళ్ళందరూ కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. మీకు తెలుసా, అందరూ స్నేహితులు చాలా రోజుల తర్వాత కలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. హలో. ఎందుకంటే 10 నిమిషాల లోపలే సగం మంది తాగిన మత్తులో ఉంటారు. మీరు మిత్రులందరినీ పలకరించడానికి గట్టిగా మాట్లాడాలి. మీరు 15 ఏళ్లుగా కలుసుకోని మిత్రులు, కానీ మీరు చాలా ఆప్తమిత్రులు కదా. కాబట్టి అక్కడ మిగిలిన అందరూ మాట్లాడుతూ తాగుతూ బిజీగా ఉన్నారు. ఇక అందరూ రకరకాల పదార్థాలు ఆర్డర్ చేశారు. శంకరన్ పిళ్ళై భోజనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతనికి చాలా ఆకలిగా ఉంది. అతనికి ఆ సంభాషణల్లో పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకంటే అతనికి తెలుసు, అతను కాలేజీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేవన్నీ పనికిమాలినవిగా ఉండేవి. కాకపోతే ఇప్పుడు అదే చెత్త ఇంకొంచెం పరిణితి చెందింది. అవును, మీరు ఎప్పుడైనా టీనేజ్ పిల్లలు మాట్లాడుకుంటుంటే వినండి, వాళ్ళు ఇలా చెప్పుకుంటూనే ఉంటారు, ఏంటి అర్థం లేని మాటలు ఇలా ఆపకుండా మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటారు. కానీ వాళ్ళు మీ సంభాషణలు విని ఇదో చెత్త అని అంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పుకునే అర్థం లేని మాటలు ఇంకొంచెం పరిణితి చెందే తప్ప పెద్ద తేడా ఏం లేదు అని అనుకుంటారు. అదే విషయం వేరువేరు రూపాల్లో ఉందంతే. అయితే శంకరన్ పిళ్ళై భోజనం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఈ వాదన వచ్చింది, ఈ కోడి ముందా లేక గుడ్డు ముందా అని అందరూ గట్టిగట్టిగా వాదించుకుంటున్నారు, దాదాపు కొట్టుకుంటున్నారు. అప్పుడు ఎవరో శంకరన్ పిళ్ళై ఛాతీ మీద గుద్ది అడిగారు, ఏయ్ ఏంటిది, నువ్వెక్కడ ఊరికే కూర్చునున్నావు, ఏమంటావు, కోడి ముందా లేక గుడ్డు ముందా? శంకరన్ పిళ్ళై ఇలా ఇలా చూసి, ఏది ముందు ఆర్డర్ చేస్తుంటే అదే వస్తుంది అన్నాడు. కాబట్టి ప్రకాష్ గారు, కాళి కాలమే మిమ్మల్ని తినేస్తుంది, మీరు కాలాన్ని చంపగలరని ఎప్పుడూ అనుకోకండి. మీరేం చెప్తున్నారంటే, మీరు కాలం గురించి ఏమీ చేయలేరు, అంటే సమయాన్ని ఉపయోగించుకోలేరు, దాన్ని చంపలేరు. కానీ మీరేం చేయగలరంటే మిమ్మల్ని మీరు ఉపయోగించుకోగలరు, లేకపోతే చంపుకోగలరు. ఇది మీ చేతుల్లో ఉంది.